హలో గాయస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఈరోజు పర్టికులర్గా మన కమ్యూనిటీ మెంబర్స్ జస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని వన్ అండ్ హాఫ్ అవర్లో టూ టైమ్స్ చేసుకోవడం జరిగిందనమాట అది ఎలా అంటే క్యాట్ బాయ్ అనే ఒక మీమ్ టోకెన్ గురించి ఎక్స్ బైనాన్స్ సిఇ సీజెడ్ ట్వీట్స్ చేయడం చూసి ఆ న్యూస్ యాక్చువల్గా వైరల్ అయ్యే ముందే మనం యాక్చువల్గా ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయడంతో ఆ ఆపర్చునిటీ నేను మన సీక్రెట్ గ్రూప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ షేర్ చేశాను అనమాట నేను కూడా బై చేశాను ఒక స్మాల్ అమౌంట్తో బై చేసుకొని ఆ మీ టోకెన్ మీద ఒక పొజిషన్ తీసుకోమని చెప్పాను అండ్ విత్న్ అ స్పాన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా టూ టైమ్స్ ఈజీగా అయిపోయినాయి అనమాట మనం బై చేసిన ప్రైస్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ జీరో పాయింట్ జీరో జీరో సిక్స్ డాలర్స్ దగ్గర మనం బై చేసాము అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు పంపొచ్చిందనమాట వెరీ గ్రేట్ గెయిన్స్ ఇన్ ద స్పాన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ సో ఇలాంటి ఆపర్చునిటీస్ కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే డెఫినెట్గా ఈ సీక్రెట్ గ్రూప్ని ఫ్రీ యాక్సెస్ని లైఫ్ టైం పొందేలాగా మీరు గ్రాప్ చేసుకోండి ఎవరైతే మన కమ్యూనిటీ బైబిట్ రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి వాళ్ళ ఇనీషియల్ డిపాజిట్స్ చేసి ట్రేడ్ చేస్తారు కంటిన్యూస్గా ట్రేడ్ చేసే వాళ్ళకి లైఫ్ టైం యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ టెలిగ్రామ్లో మెయిన్ ఛానల్లో నేను ఇండికేట్ చేస్తూనే ఉన్నాను దాని గురించి పోస్ట్స్ పెడుతూనే ఉన్నాను ఎవరైతే ఆపర్చునిటీ గ్రాప్ చేసుకున్నారో ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ మరెన్నో ఉన్నాయన్నమాట వాళ్ళ కోసం ఎందుకంటే ఈ బుల్ ర్యాలీలో ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి మీరు అస్సలు మిస్ అవ్వకూడదు మనం బుల్ ర్యాలీ ఆల్మోస్ట్ చెప్పాలంటే స్టార్ట్ అయినట్టే లెక్క ఈవెన్ ఫర్దర్ ఫ్యూ డ్రాప్స్ ఉన్నా కానీ ఇక్కడ నుంచి మనం మల్టిపుల్ టైమ్స్ అండ్ మన పోర్ట్ఫోలియోని టెన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ ఫిఫ్టీ ఎక్స్ ఈవెన్ హండ్రెడ్ ఎక్స్ కూడా చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట సో అలాంటి ఒక మేజర్స్ పొజిషన్స్ని మనం ఇప్పటి నుంచే బిల్డ్ చేసుకోవాలి అంటే ఇలాంటి ఒక ఫ్రీ సీక్రెట్ గ్రూప్ అండ్ యాక్సెస్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్రూషియల్ అనమాట మీ అనాలిసిస్ కోసం మీ పోర్ట్ఫోలియోని డెవలప్ చేసుకోవడం కోసం చాలా చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఫస్ట్ పెండ్ కామెంట్ మీరు చూస్తే కనుక అక్కడ మీకు సైన్ అప్ లింక్ దొరుకుతుంది వన్ సైన్ అప్ అయిన తర్వాత నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ లింక్ కూడా మీకు అక్కడ ఇస్తాను సో ఎవరైతే కాంటాక్ట్ చేసి వాళ్ళ రిజిస్టర్ అయ్యి కేవైసీ చేసుకొని ఇనీషియల్ డిపాజిట్ చేసిన స్క్రీన్షాట్ ఏదైతే మనకు పెడతారో సో అక్కడి నుంచి వాళ్ళకి ఫ్రీ సీక్రెట్ గ్రూప్ యాక్సెస్ ఇవ్వబడుతుంది వీళ్ళు కంటిన్యూస్గా ట్రేడ్ చేస్తుంటే అట్లీస్ట్ ఎంతో కొంత వాల్యూమ్ జనరేట్ చేస్తుంటే మంత్లీ అంటే ట్రేడింగ్ వాల్యూమ్ సో వాళ్ళు ఫ్రీ యాక్సెస్ని లైఫ్లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట అండ్ ఆల్సో ఎవరైతే ఆటో ట్రేడింగ్ చేసుకున్నారో యూ ట్రేడింగ్ గురించి రీసెంట్ వీడియోస్ చూశారు కదా ఫుల్లీ ఆటో ట్రేడింగ్ చేసుకుంటే ఇంక అసలు వాళ్ళు ఆ ట్రేడింగ్ వాల్యూమ్ గురించి కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆటో బాట్ ఆటోమేటిక్గా ట్రేడ్స్ అన్ని తీసుకొని మీ బదులు వాల్యూమ్ జనరేట్ చేస్తుంది కాబట్టి దెర్ ఇస్ సమ్ వాల్యూమ్ జనరేటింగ్ ఆన్ యువర్ అకౌంట్ సో దట్ మీకు ఏంటంటే ఇలాంటి సీక్రెట్ గ్రూప్ యాక్సెస్ మీకు లైఫ్ టైం దొరుకుతూ ఉంటుంది సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి మనం వెళ్ళిపోదాము బేసికల్లీ ఇప్పుడు బుల్ మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ డిఫరెంట్ హైప్స్ క్రియేట్ అవుతున్నాయి అనమాట సో ఈ ఇండస్ట్రీస్ అండ్ హైప్స్ని కన్సిడర్ చేసుకుంటూ ఒక టూ కాయిన్స్ని మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను నేను షేర్ చేయాలనుకుంటే చాలా చాలా ఇన్ఫర్మేషన్ అండ్ చాలా కాయిన్సే ఉన్నాయి ప్రతిదీ వీడియోలోకి మనం తేలేం కాబట్టి ఇలాంటి ఒక మన టెలిగ్రామ్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేకపోతే ఫ్రీ సీక్రెట్ గ్రూప్ యాక్సెస్ని కానీ మీరు తీసుకొని ఉంటే ఆన్ టైం టైమ్లీ అప్డేట్స్ మీకు అన్ని దొరుకుతూ ఉంటాయి అనమాట ఇలాంటివి ప్రతిదానికి మనం వీడియో క్రియేట్ చేయలేము కాబట్టి ఇవాళ శాంపుల్గా మీకు ఒక టూ హైప్ కాయిన్స్ని నేను ఇవ్వబోతున్నాను సో దట్ మీ ఇన్వెస్ట్మెంట్స్ని అట్లీస్ట్ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ చేసుకునే పొటెన్షియల్ ఉన్న కాయిన్స్ అనమాట సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ నెంబర్ వన్ వచ్చేటప్పటికి వెరీ వెరీ సింప్లెస్ట్ కాయిన్ దట్ ఈస్ వెన్ టోకెన్ అనమాట సో ఈ వెన్ టోకెన్ గురించి నేను యాక్చువల్గా ఫ్రీ సిగ్నల్ ఈవెన్ నార్మల్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మన ఓపెన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఇచ్చాను అండ్ ఆల్సో ఫ్రీ సీక్రెట్ గ్రూప్లో నేను ఇనీషియల్గానే పోస్ట్ చేశాను అనమాట నేను ఎప్పుడైతే బయింగ్ చేశానో అప్పుడే నేను వెన్ టోకెన్ గురించి నేను వాళ్ళకి పోస్ట్ షేర్ చేశాను ఈ వెన్ టోకెన్ వచ్చినప్పటికీ న్యూలీ లిస్టెడ్ మీమ్ కాయిన్ అనమాట సొలానా బ్లాక్ చైన్లో సొలానా బ్లాక్ చైన్లో చాలామంది ఒకవేళ మీమ్ టోకెన్స్ని ఫాలో అవుతుంటే కనుక బాంక్ కాయిన్ గురించి మీరు వినే ఉండి ఉంటారు సో బాంక్ కాయిన్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఏంటంటే ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ ఇచ్చిందనమాట సడన్లీ ఆ కాయిన్ అయింది బేసికలీ సొలానా యొక్క ర్యాలీ కూడా మనకి ఇలాగా సొలానా ఎకోసిస్టమ్ మీద ఉన్న బీమ్ కాయిన్స్ కానీ సొలానా ఎకో సిస్టమ్ యొక్క కాయిన్స్ మూవ్ అవ్వడం వల్ల సొలానా వాల్యూ కూడా మనకి మూవ్ అవుతూ కనిపించింది అనమాట సొలానా యాక్చువల్గా ఈ ర్యాలీని ఈ ఆల్ ర్యాలీని ఈ బుల్ రన్ని అందరినీ సర్ప్రైజ్ చేసి ఈ ర్యాలీని స్టార్ట్ చేసింది అని అయితే చెప్పుకోవచ్చు సో అలాంటి ఒక సొలానా బ్లాక్ చేయిన్ ఎకో సిస్టమ్ మీద మనకి వెన్ టోకెన్ అనేది మీమ్ టోకెన్ కొత్తగా లాంచ్ అయింది అండ్ ఈ మధ్యన కేయు కాయిన్లు కూడా మనకి లిస్ట్ అవ్వడం చూసాము అండ్ లిస్ట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ కొంచెం పంప్ అయిన తర్వాత మళ్ళీ ఒక ప్రైస్ రీట్రేస్మెంట్ అయితే తీసుకుంటుంది బట్ ఎక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారనేది సమస్య కాదు మీరేంటంటే బాంక్ లాంటి ఒక మంచి మూవ్ కోసం నేను ఎదురు చూస్తూ ఈ కాయిన్లో నేను ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ప్రైస్లో ఒక ఇన్స్టాంట్ అప్రిషియేషన్ వచ్చి మళ్ళీ తర్వాత కేయూ కాయిన్లో లిస్ట్ అయిన తర్వాత ప్రైస్ డంప్ అవడం స్టార్ట్ అయింది సో ఆ డంప్ అవ్వడం చూసి నేను యాక్చువల్గా డీసీఏ చేయడం స్టార్ట్ చేశాము ఎందుకంటే ఎనీ కాయిన్ నేను యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు డాలర్ కాస్ట్ యావరేజింగ్ అనే మెథడ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతాం కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ బయింగ్లోనే మనం మొత్తం పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా మనం పెట్టుకోము సో ఈ స్ట్రాటజీ ఇప్పటిది కాదు లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం నేను ఒక మంచి వీడియో చేశాను ఆ వీడియో కావాలంటే కనుక బెస్ట్ స్ట్రాటజీ ఫర్ బయింగ్ ఆల్ కాయిన్స్ ఆర్ స్పాట్ కాయిన్స్ అనమాట ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ మనం డీసీఏ బయింగ్ చేసాం అంటే వేరే లెవెల్స్లో కూడా పర్చేస్ చేసాం అలా లోయస్ట్ లెవెల్ని మనం పిక్ చేసుకుంటే అక్కడి నుంచి మనకి ఇన్స్టాంట్ పంప్ రావడం స్టార్ట్ అయింది అనమాట నెక్స్ట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పంప్ వచ్చింది బట్ స్టిల్ మన ఎంట్రీ లెవెల్లో అయితే ఉంది ఎంట్రీ లెవెల్ కంటే ఇంకా కిందకి చాలా అయితే ఉంది జీరో పాయింట్ జీరో 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 వన్ ఫైవ్ వన్ వన్ ఫోర్ దగ్గర అరౌండ్ నేను బై చేయమని చెప్పాను సో అక్కడి నుంచి మనకి ఇంకా డిస్కౌంటెడ్ రేట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ రేట్లో మనకి ఇప్పుడు ఇంకా వెంటో కింద దొరుకుతుంది కాబట్టి ఈ వీడియోకి బెస్ట్ కాయిన్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఈ కాయిన్ ఇప్పుడున్న పడంగా మనకు ప్రైస్ ఈ ప్రైస్ ప్రకారం మనం కొనుక్కుంటే కనుక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో బాంక్ లాంటి ఒక మంచి మూమెంట్ కనిపించవచ్చు అని చెప్పి నా అంచనా ఈ ప్రైస్ యొక్క ఇనీషియల్ టార్గెట్స్ ఏంటంటే అట్లీస్ట్ వన్ ఎక్స్ నుంచి టూ ఎక్స్ వరకు మన ప్రైస్ టార్గెట్స్ ఉంటున్నాయి అంటే ఎగ్జాంపుల్ జీరో పాయింట్ జీరో లైక్ ఫోర్ జీరో సెవెన్ ఉంది ప్రెసెంట్ ఇక్కడ నుంచి మీరు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్ టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అక్కడ నుంచి మీ ఇనీషియల్ టార్గెట్స్ ఎంత కొంత మీరు ఒక పర్సెంటేజ్ ఆఫ్ పోర్ట్ఫోలియో మీరు మీ ప్రాఫిట్స్ని తీసుకున్న తర్వాత రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద టోకెన్స్ మీరు అలా ఉంచేస్తే అప్రాక్సిమేట్లీ నేను ఒక ఫైవ్ టైమ్స్ నుంచి ఎయిట్ టైమ్స్ వరకు లాంగ్ టర్మ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వెంటోకెన్ గురించి ఎందుకంటే సోలానా ఎకో సిస్టమ్ నెక్స్ట్ బుల్ ర్యాలీకి ఒక మంచి డ్రైవింగ్ ఫోర్స్ లాగా రాబోతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి సోలానా అంతే స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ దాన్ని తక్కువ అంచనా అయితే అసలు వేయొద్దు మీరు సో అలాంటి ఒక ఎకో సిస్టంలో ఉన్న మీమ్ కాయిన్ కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ వర్తి టు బై ఎట్ దిస్ మార్కెట్ ప్రైస్ అండ్ ఆల్సో మీరు ఏంటంటే మీ ప్రాఫిట్ బుకింగ్ కొంచెం చేసిన తర్వాత మీరు అలాగా హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ కోసం కూడా మీరు దీనిలో ఉంచుకోవచ్చు అండ్ అలానే మనం సెకండ్ కాయిన్ గురించి మాట్లాడుకుంటే ప్లానెట్ అనమాట ప్లాన్ టోకెన్ పేరు ప్లానెట్ ఈ ప్లానెట్ టోకెన్ గురించి చాలామందికి తెలియదు అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టోటల్ సప్లైలో మనకి సర్క్యులేషన్లోకి వచ్చేసింది అనమాట టోకెన్స్ సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూస్తే కనుక ఇలా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ ట్రెండ్ బుల్ మార్కెట్ని లీడ్ చేసే ట్రెండ్స్లో నెంబర్ వన్ ట్రెండ్ మనకి ఆర్డబ్ల్యూఏ ట్రెండ్ ఉంటుందన్నమాట అంటే రియల్ వరల్డ్ ఎసెట్స్ సో రియల్ వరల్డ్ ఎసెట్స్ త్వరలోనే బూమ్ అవబోతున్నాయి సో రియల్ వరల్డ్ ఎసెట్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా బూమ్ అనమాట ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్లానెట్ టోకెన్ గురించి ఇప్పుడు కాదు బేసిక్గా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ముందు నుంచే లియనెల్ మెస్సీతో మనకి పార్ట్నర్షిప్ చేసుకోవడం ప్లానెట్ టొక్కిన వాళ్ళు వా అతను ఎండార్స్ చేయడం ఇవన్నీ కూడా లియోనెల్ మెస్సీ గురించి అందరికీ తెలియని వాళ్ళు మోస్ట్లీ ఎవరు ఉండరు ఎందుకంటే హీజ్ అ వరల్డ్ వైడ్ సెలబ్రిటీ హీజ్ అ వరల్డ్స్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట సో ఒక టోకెన్ గురించి ఒక ప్రాజెక్ట్ గురించి అతను ఒకవేళ ఎండోర్స్ చేసినా అతను ఒకవేళ ప్రమోట్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీరు చూడాలి అంటే ఇప్పటి నుంచే మీ పొజిషన్స్ అనేవి దానిలో బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే నాట్ ఈవెన్ వన్ వీక్ ఈవెన్ లైక్ ఫోర్ ఫైవ్ డేస్లోనే మనకి ఏంటంటే మార్చ్ ఫస్ట్ రివీలింగ్ ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్లోకి జాయిన్ అవ్వమని చెప్పి వీళ్ళు ఇలాగా పోస్ట్ పెట్టడం జరిగింది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ లియోనల్ మెస్సీ రివీల్ చేయడం అంటే బ్యాక్ ఎండ్లో ఉంటూ యాక్చువల్గా ఈ వెబ్సైట్ చూస్తే మోస్ట్లీ చాలామందికి తెలియదు బట్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇతను దీని దీన్ని ఇంత ఇంత బాగా ప్రమోట్ చేస్తున్నాడనే విషయం తెలుస్తుంది అనమాట సో ఆ ఆపర్చునిటీని ఆ ఛాన్స్ని మిస్ అవ్వకూడదు అనుకోని ఏంటంటే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు ఈ ప్లానెట్ టోకెన్ గురించి అండ్ ఆల్సో వెన్ టోకెన్ గురించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడే కాదు చాలా రోజులు అయింది నేను ఇచ్చి డెఫినెట్గా ఇవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ముందే మీరు ఈ పొజిషన్స్ అన్నీ బిల్డ్ చేసుకొని రెడీగా ఉండాలి అంటే కనుక ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం డెఫినెట్గా టెలిగ్రామ్ ఛానల్ని అస్సలు జాయిన్ అవడం మిస్ అవ్వద్దు ఈ ఛానల్ యాక్చువల్గా ఎప్పుడైతే అవుట్ అయిందో ఈ అవుట్ అయ్యి రీటెస్ట్ అయ్యే దగ్గర మేము యాక్చువల్గా అప్రాక్సిమేట్లీ జీరో పాయింట్ ఫోర్ జీరో నైన్ దగ్గర మేము పర్చేస్ చేశాము సో ఇక్కడ నుంచి వీ సా అప్రాక్సిమేట్లీ అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ పంప్ అనమాట సో ఇది ఇక్కడతో ఆగేది కాదు నాకు తెలిసిన నేను అనుకుంటున్నా టూ ఎక్స్ అయితే ఇక్కడ జీరో పాయింట్ ఐ మీన్ ఫోర్ జీరోస్ నైన్ దగ్గర నుంచి ఒక టూ టైమ్స్ ప్రైస్ అయితే అప్రిషియేట్ అవ్వడం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఈజీగా ఈ బుల్ ర్యాలీ ఎండ్ అయ్యే వరకు మీరు ఈ టోకెన్ కనుక హోల్డ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని సరిగ్గా మీరు అనాలిసిస్ చేస్తూ వెళ్తే కనుక ఈ ప్రాజెక్ట్లో మంచి డెప్త్ అయితే ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఈ ప్లానెట్ మీద ఉన్న వేస్ట్ అంతా కూడా అక్యుములేట్ చేసి రీసైకిల్ చేసి ఆ రీసైకిల్డ్ మెటీరియల్తో వీళ్ళు ఏమన్నా షూస్ డిజైన్ చేస్తారేమో అని చెప్పి నా అంచనా ఎందుకంటే ఆ వీడియోస్ చూస్తే యాక్చువల్గా మీరు ఈ ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళి మీరు యాక్చువల్గా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఒక బాక్స్ని పట్టుకొని రివీల్ చేస్తున్నట్టుగా మనం మెస్సీని చూడొచ్చు ఇక్కడ ఈ ఫోటోలో అండ్ ఆల్సో ఇందాక చూపించిన పిక్చర్లో యాక్చువల్గా మార్చ్ ఫస్ట్కి ఈవెంట్ ఉందని చెప్పి వాళ్ళు అది కూడా పోస్ట్ చేశారు సో త్వరలోనే హైప్ వస్తుంది అండ్ ఆ హైప్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మనం ఏంటంటే ఎవరు ప్రాఫిట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కొంచెం ప్రైస్ డంప్ అవుతుంది అక్కడ మీ పొజిషన్ని మళ్ళీ మీరు బిల్డ్ చేసుకోగలిగితే కనుక లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి అండ్ ఇలా ఒక ఆర్డబ్ల్యూఏ హైప్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారని చెప్పి నా ఆలోచన సో ఈ టూ రీజన్స్తో నేను ఏంటంటే ఒక టూ కైండ్ ఆఫ్ హైప్స్ని మీరు క్యాప్చర్ చేయాలని ఒక టూ కాయిన్స్ అయితే నేను మెన్షన్ చేశాను అండ్ ఇంకా చెప్పాలంటే క్రిప్టోలో చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి అండ్ ప్రతిదానికి మనం వీడియో తేవాలంటే కొంచెం కష్టం కాబట్టి మీరు ఎలాంటి కంటెంట్ చూడాలనుకున్నారు నెక్స్ట్ ఏ కాయిన్స్ గురించి మీరు వినాలనుకున్నారు మీ పోర్ట్ఫోలియో గురించి మీ ఇన్వెస్ట్మెంట్ గురించి సరైన టైం వచ్చినప్పుడు నేను వీడియోస్ తెస్తానని నేను మీకు ఎప్పుడూ మాట్చ్చాను సో ఆ టైం వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను అండ్ ఇలాంటి మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోస్లో కలిసేంతవరకు సీ యూ టేక్ కేర్ అండ్ గుడ్ బాయ్